ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో వేమ్ నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారులను ఈడీ విచారించింది. ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రేపు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. మరింత సమాచారం హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుండి మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ని ఆధారంగా మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ కేసులో ఉన్నటువంటి A1, A2, A3, A4 నిందితులతో పాటు మిగిలిన వారందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అందజేయడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా వేమ్ నరేందర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా సుదీర్ఘ సమయం పాటు దాదాపు 7 గంటల పాటు విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధానంగా ఏదైతే స్టీఫెన్సన్కు ఇవ్వజూపినటువంటి 50 లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి 4.5 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్, అంటే ఈ 50 లక్షలు ఎక్కడి నుంచి వీళ్ళు సమకూర్చారో, అదేవిధంగా మిగిలినటువంటి 4.5 కోట్లు ఏ మార్గంలో వీళ్ళు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారన్న దానిపైన ఈడీ అధికారుల దర్యాప్తు అనేది ప్రధానంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ కేసులో A2 నిందితుడుగా ఉన్నటువంటి ఉదయ్ సింహ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. నోటీసుల్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఉదయ్ సింహ ఈడీ అధికారుల ముందు హాజరవడం జరిగింది. అతనితో పాటు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో కూడా ఉదయ్ సింహ అధికారుల ముందు హాజరైనట్టు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఈ కేసులో వేగం పెంచారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా A1 నిందితుడుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. అందులో భాగంగా రేపు ఈడీ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఓ పక్క ఇటు సిబిఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే ఈడీ అధికారులు కూడా మరో పక్క మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసుకొని ఈ కేసులో వేగం పెంచారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టీఫెన్సన్ కావచ్చు, రేవంత్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, ఈడీ కార్యాలయం.